వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి గ్రామంలోని వడ్డే కాంతమ్మకు చెందిన ఇల్లు ధ్వంసం కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనమరాలు రజతతో కలిసి ఇంట్లో జీవిస్తున్న కాంతమ్మ తమకు ఎవరూ లేరని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్న ఇల్లు కాస్త కూలిపోయి దీనావస్థలో ఉన్నామని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కోరుతున్నారు. మరోవైపు భారీ వర్షానికి ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ కాలనీలో వర్షపు నీరు చేరి కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డ్రైనేజీ నిర్మాణం సరిగా లేకపోవడంతో ఇండ్ల మధ్య నీరు చేరినట్టు స్థానికులు తెలిపారు. పొద్దున ఇల్లు వాడిపోయింది, ఆయన కాలు చేతులు వాడిపోయింది, లేస్తలేడు చేస్తలేడు. అచ్చి చూసిపోయినా దండం చేస్తా, మీ కాలు మోపుతా, దిక్కులేరు అయిపోయినా, నేను ఇవ్వలేరు, నాకు ఉన్న కొడుకులను పెట్టుకున్నా తప్పుడు దాకున్నా.